हेलो हाय अंडी अंदर एला उन्नारु बागुन्नारा वेलकम टू माय चैनल मावड़काय पप्पु मावड़काय कोब्बरी पच्चड़ी चेसुकुंदामंडी मुंदुगा मावड़काय पप्पु रेडी चेसुकुंदाम कुकर तीसुकोनी दानिलो एर्र पप्पु वेसुकुंटुन्नानंडी नेनैते एर्र पप्पुतो मावड़काय वंडुतुन्नानु वाश् चेसुकोनी पक्कन पेट्टुकोनी मावड़कायनि कूडा कट चेसुकुंटुन्नानु कट चेसुकोनी విధంగా మొత్తం కట్ చేసుకుని మామిడికాయ టెంకతో సహా వేసేయాలండి. వేసేసి కొంచెం పసుపు వేసి కొంచెం పసుపు కొంచెం కారం 3 మిర్చీస్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మిర్చి వేయడం మర్చిపోయినా అందుకే ఓపెన్ చేశాను. మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ అవుతాయి. ఇటు సైడ్ తాలింపు వేసుకుంటున్నాను నేను. వెల్లుల్లిపాయలు ఆయిల్ వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తీసుకుంటున్నాను. ఈ 4 వేసి వెల్లుల్లిపాయ ఫ్రై అయినాక ఈ 4 వేసి వేయించుకోవాలి. తాలింపు మంచిగా వేగినాక ఆల్రెడీ పప్పును ముందే పప్పు విజిల్ అయిపోయి ఉంటుంది, మెదిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ తాలింపులో మనం పప్పుని యాడ్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని సాల్ట్ మెదిపేటప్పుడే మాత్రమే వేసుకుంటున్నానండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని బౌల్లోకి తీసుకోవడమే, రెడీ అయిపోయింది. ఈ విధంగా పులపులగా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. ఇప్పుడు కొబ్బరి పచ్చడి రెడీ చేసుకుందాం. కొబ్బరికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, శనగపప్పు, మినపప్పు వేయించి పెట్టుకున్నాను ముందే. అన్నీ వేయించి పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఎండుమిర్చి వేసుకుని ఇలాగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గా పట్టుకుంటే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో కలుపుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. మామిడికాయ పప్పు కానీ కొబ్బరి పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.